మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిషా ఇలా భారీ స్టార్ కాస్ట్ తో భారీ లెవెల్లో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు పాటలుగా వస్తున్న ఈ సినిమాలో మొదటి పాట బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవ్వగా సినిమాకు తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ బుకింగ్ సొంతమయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆల్మోస్ట్ 11.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 80 లక్షల వరకు గ్రాస్ వసూలను ఇప్పటి వరకు సాధించడం విశేషం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కూడా మంచి జోరునే చూపెట్టగా హిందీలో 50 లక్షల వరకు అడ్వాన్స్ సేల్స్ జరిగాయట ఈ సినిమాకు. ఓవర్సీస్ లో $8 లక్షల వరకు ప్రీ టికెట్ సేల్స్ ను ఆల్రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో $1 మిలియన్ తో ప్రీమియర్ షోలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇండియాలో సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే తమిళనాడులో ఈ సినిమాలో నటించిన హీరోలందరి కెరీర్ లోనూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా అవలీలగా 22 కోట్లకు పైగా గ్రాస్ వసూలను తొలి రోజు అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రంలో సినిమాకు ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తుంటే మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. టాక్ బాగుంది, షోషోకు కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అయితే సినిమా తొలి రోజు 1.5 నుండి 1.8 కోట్ల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రంలో అందుకోవడానికి అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో 1.5 కోట్ల రేంజ్ లో నెట్ వసూలను అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కూడా సినిమా మంచి వసూలనే సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా తొలి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఆరంభాన్ని దక్కించుకునే అవకాశం ఉండగా టాక్ బాగుంటే షోషోకు కలెక్షన్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ తొలి రోజుతో పాటు వీకెండ్ లోనూ సినిమా కలెక్షన్ల పరంగా జోరు చూపెట్టి తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ ను కూడా వాడుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.